లోతైన సముద్రంలో ఉన్న చేప కూడా హాయిగా ఉండలేదు. ఆ చేపల్ని ఏ క్షణాన్నైనా జాలర్లొచ్చి వలేస్తారు. కానీ అందులోనూ ఒక తెలివైన చేప ఎలా తప్పించుకుంటుందో చూద్దాం. మూడు చేపలు ఒక పెద్ద ఏట్లో మూడు పెద్ద పెద్ద చేపలు ఉండేవి. అందులో ఒకటి ముందు జాగ్రత్త కలది, మరొకటి చాలా తెలివైంది, మూడోది విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకునేది. ఒకరోజు బెస్తవాడు అక్కడికి వచ్చాడు. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి, రేపొచ్చి చేపలు పడదాం అని ఇంకొకరితో అన్న మాటలు విన్న ముందు జాగ్రత్త గల చేప తక్కిన రెండు చేపలకి విషయం చెప్పింది. రండి, వెంటనే ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పింది. కాని తక్కిన రెండు చేపలు ఒప్పుకోలేదు. తెలివైన చేప ఏం జరిగినా సరే నేనిక్కడే ఉండి సమస్యను ఎదుర్కొంటాను అంది. కాని మూడో చేప విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది అంది. వీళ్ల మాటలు విన్న మొదటి చేప ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి మరో చోటకి వెళ్ళిపోయింది. అనుకున్నట్లుగానే ఆ మర్నాడు బెస్తవాడు వచ్చి వల విసిరాడు. అక్కడున్న చేపలన్నింటినీ పట్టుకున్నాడు. తెలివైన చేప చచ్చిన దానిలా పడుంది. వాడా చేప ఎప్పుడో చనిపోయిందనుకుని దాన్ని వల్లోంచి తీసి నీళ్లలో పారేశాడు. విధిని నమ్ముకున్న చేప వలలో గెంతులేసింది. చేపలు వాడది చూసి ఒక బండకరతో దాన్ని బాదటంతో అది చచ్చిపోయింది. ఆ తెలివైన చేప ఏం చేసింది? కొలను నుంచి బయటికి వెళ్ళింది, చనిపోయినట్టు నటించింది, తుళ్ళి పడింది, నిద్రపోతుంది. సరైన సమాధానం.